ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ కి ఇప్పటికే 20 సార్లు పెళ్ళయిందట. ఇప్పుడు మళ్ళీ పెళ్లి ఊసెత్తితే నా వల్ల కాదు అంటోంది హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు, అన్నిసార్లు పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందనే వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నటి అవికా గోర్ పేరు చెప్పగానే మనకు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ గుర్తుకు వస్తుంది. ఆ సీరియల్లో బాల్య వివాహం చేసుకున్న చిన్నారిగా అవికా గోర్ కనిపిస్తుంది. ఈ సీరియల్తో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. సీరియల్స్లో మాత్రమే కాదు, హిందీ సినిమాల్లోనూ బాలనటిగా నటించింది అవికా. అయితే హీరోయిన్గా పరిచయమైంది మాత్రం తెలుగు ప్రేక్షకులకే. ఉయ్యాల జంపాల సినిమాతో అవికా గోర్ టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. లక్ష్మీరావే మా ఇంటికి సినిమా చూపిస్తామావా, తను నేను ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అవికా. కానీ ఇంకా హీరోయిన్గా బలమైన పునాది వేసుకోలేదు. అయితే తాజాగా ఆమె రాజుగారి గది 3లో హీరోయిన్గా నటించింది. అయితే ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి ఆలోచనల గురించి అవికాను అడగ్గా చాలా సరదాయిన సమాధానం ఇచ్చింది ముద్దుగుమ్మ. ఇప్పటికే నాకు 20 సార్లు పెళ్ళయింది, ఇప్పుడు మళ్ళీ పెళ్లి పేరు చెబితే నాకు అలసట వస్తుంది, నా వల్ల కాదు అని నవ్వుతూ చెప్పింది అవికా. ఇప్పటికే చాలా సీరియల్స్లో నటించిన అవికా పలు పెళ్లి సన్నివేశాల్లో నటించింది, అందుకే వాటితో పోల్చుతూ ఇలా సరదాగా సమాధానం ఇచ్చింది అవికా. అలాగే ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా టైంలో వచ్చిన రూమర్ల గురించి అవికా స్పందించింది. తెలుగు ఇండస్ట్రీలో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్లో నిఖిల్ ఒకరని, ఆయనతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని అవికా తెలిపింది. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ముందుగా తానే స్వయంగా చెబుతానని వెల్లడించింది. మరి అవికా ఇలాగే మంచి అవకాశాలు దక్కించుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్లాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మే అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి, చూసి ఆనందించండి.